ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. RTC కాలనీలో ఈ దారుణం జరిగింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వలేదని వెంకట్ అనే వ్యక్తిని మధ్యాహ్నం నుంచి కొన్ని గంటల పాటు ముగ్గురు వ్యక్తులు చితకబడినట్టుగా తెలుస్తోంది. వెంకట్ ఇతనే అప్పు ఇవ్వలేదని చెప్పి చాలా దారుణంగా ప్రవర్తించారు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ముందు తర్వాత ఇస్తానని చెప్పారు, డబ్బులు రావాల్సిందని చెప్పారు. కానీ సమయానికి ఇవ్వలేదని చెప్పి ఇంటికి వచ్చి దారుణంగా కొన్ని గంటల పాటు చితకబాదినట్టుగా తెలుస్తోంది. అలాగే అర్ధరాత్రి కూడా వచ్చారు 5 వ్యక్తులు. వాళ్ళు తాగొచ్చారు, వెంకట్ను కొట్టుకుంటూ లాక్కెళ్ళి 6 మళ్ళీ ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోయారు ఆ దుండగులు. అర్ధరాత్రి సమయంలో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఇంట్లో తన భార్య ఉన్నప్పటికీ కూడా ఆమె భార్య ముందే ఆ దుండగులు ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఈడ్చుకుంటూ ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి చిత్రహింసలకు గురి చేసి మళ్ళీ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మళ్ళా ముగ్గురు వచ్చి బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి తనను కొట్టి, అంటే భార్యను కూడా కొట్టారు. ఆ తర్వాత భర్తను 3 నుండి తోసేసి పరారయ్యారని భార్య అనిత తీవ్రంగా ఆరోపిస్తోంది. గత 2 చిత్రహింసలకు గురి చేస్తున్నారు, గత 2 డబ్బు ఇవ్వలేదని చెప్పి ఇంటికొచ్చి గలాటా సృష్టించి ఇష్టం వచ్చినట్టు కోరుతున్నారని చెప్పి అనిత గతంలో కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ సరిగా పోలీసులు పట్టించుకోలేదని అనిత ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అప్పు తీసుకున్నాడు అని చెప్పి ఆ అప్పు సరిగా తిరిగి ఇవ్వలేదని చెప్పి డబ్బులు చేతికి వస్తాయి, వచ్చిన తర్వాత ఇస్తాను అని చెప్పినప్పటికీ కూడా ఇవ్వలేదన్న కారణంతో, టైంకి ఇవ్వలేదన్న కారణంతో అతని వ్యక్తిని చిత్రహింసలకు గురి చేసి, అంటే కొట్టడం మాత్రమే కాదు, కొట్టిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టి మళ్ళీ తర్వాత రోజు వచ్చి మళ్ళీ చిత్రహింసలకు గురి చేసి కొట్టి నడి రోడ్డు మీదకి ఈడ్చుకుని పోయి షర్ట్లు ప్యాంట్లు చిరిగిపోయేలా కొట్టి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ 5 వ్యక్తులు రాత్రి వచ్చి వాళ్ళ భార్యను కొట్టారు. తర్వాత అతన్ని కూడా 3 తీసుకెళ్లి మళ్ళీ కొట్టి అంతస్తుపై నుంచి కిందకు పడేసినట్టుగా తెలుస్తోంది. ఇదంతా స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళందరికీ గమనిస్తూనే ఉన్నారు ఈ గొడవ జరుగుతున్నప్పుడు. కానీ ఎవరూ కూడా ముందుకొచ్చి ఆపిన పరిస్థితి కనిపించలేదు. ఇంత దారుణమైన పరిస్థితి హైదరాబాద్లో చోటు చేసుకుంటుంది. గతంలో మనం చూసాము కాల్ మనీ వ్యవహారం ఏ విధంగా విశృంఖలంగా తయారైందో మనం చూసాము. కాల్ మనీకి సంబంధించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా ఏ విధంగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి గతంలో కొన్ని కథనాలు కూడా మనం చూసాం. మళ్ళీ అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ వడ్డీ రేటుకి అప్పు ఇవ్వటం, అది తిరిగి ఇవ్వలేని పరిస్థితి కల్పించడం, డబ్బులు తిరిగి ఇవ్వలేదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ముక్కుపిండి వసూలు చేసే రోజులు పోయినాయి. అంటే ఇవ్వాల్సిందే అని చెప్పడం కావచ్చు, లేదంటే మీ ఆస్తులు తాకట్టు పెట్టేనా ఇవ్వడని చెప్పి ఇదంతా దాటిపోయింది. చంపే వరకు ప్రస్తుతం పరిస్థితి వచ్చింది. ఇలాంటి వ్యవహారాలు హైదరాబాద్లోనే కాదు చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. పోలీసు శాఖ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అప్పు తిరగట్లేదని చెప్పేసి పోలీసులు కేసు పెట్టాల్సిన పరిస్థితి ఒకవైపు ఉంటుంది. కానీ అటువై ఎక్కడా ఎలాంటి పరిస్థితులు ఇలా కల్పించకుండా అప్పు ఇవ్వట్లేదని, తమ దగ్గర తీసుకున్న డబ్బు ఇవ్వట్లేదని చెప్పి ఒకవైపు ఇంట్రెస్ట్లు తీసుకుంటూ మరోవైపు సమయానికి తిరిగి ఇవ్వట్లేదని చెప్పి ఈ రకంగా చిత్రహింసలకు గురి చేసి చంపటం అనేది నిజంగా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు శాఖ నిద్రపోతుంది. గతంలో వారి భార్య పోలీసులు కంప్లైంట్ చేసింది. కానీ ఆ కంప్లైంట్ని ఎంతవరకు తీసుకున్నారు, ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళు ఏమన్నా ఆరా తీశారా, ఇది ఎక్కడా కనిపించిన పరిస్థితి కనిపించట్లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంటికొచ్చి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టడం ఒకటి, అంతస్తుపై నుంచి 3 నుంచి కిందకి తోసేసి చంపటం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు శాఖ తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ నిందితుల మీద వారి భార్య ఈ ఘటన తర్వాత ఏం చెప్పిందో ఒకసారి చూడండి. నన్ను చేయగడుకొని దెబ్బ బయటకు వెళ్ళిండు, వచ్చిర్రు 3 బయటకు పోయారు. నేను చెప్పిన అమ్మ వాళ్ళు వచ్చేసరి తొందర రాను అండి, ఫోన్ ఇచ్చి పొమ్మని చెప్పింది నాకు. వద్దు, ఫోన్ ఆయనతోనే ఉండాలి, నాకు ఇక్కడ ఎవ్వరు ఫోన్ ఏరాలు వస్తే ఫోన్ చేయడానికి అండి, ఎవరో ఒకళ్ళు షాప్లోకి అడిగి చేయగానే మీ ఆయన ఫోన్ ఇయ్యమని చెప్పారు. అట్లే బయటకు వెళ్ళిరు. నేను లోపల పోయి ఆ కలిపి నన్ను పడేదామని పోయినా అరుస్తున్నారు. నేను ఎమ్మటే బయటకు వచ్చేసరికి
ఒక అబ్బాయి నాకు ఇద్దరు వచ్చినారన్న కదా, ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఆయన షర్టు పట్టుకున్నా కదా, మరి చింపుకొని నన్ను మెట్ల మీద నెట్టేసి ఊరికొచ్చి షర్టు చినిపోయి నన్ను నెట్టేసి వచ్చేసరికి నేను కిందికి అందరు వచ్చినాక వచ్చిన మెట్ల కడుపులో గుద్దుకుంది కిందికి వచ్చేసరికి. ఫస్ట్ పోతుంది గిరాయికిలో పొద్దు నిన్నంత ఏం వండుకోలే ఇంట్లో కూడా ఏం లేదు చూసి రారండి అవన్నీ మాకెందుకు అమ్మ మీకు ఆరేదని వస్తారు అయితే బస్సు రామని చెప్పారు. బస్సు గిరాయి కూడా ఏదో చెప్పినాను అప్పటికి మళ్ళీ మాతో ఫోన్ అయితే అక్కడ కారు డబ్బులు కూడా వస్తాం నువ్వు వేయాలంటున్నాను అంత డబ్బులు లేవు అని నేను అమ్మ వస్తా ఉండాలని చెప్పారు.